ఓపిక. ఓపిక కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఎవరికైతే ఓపిక కానీ సహనం కానీ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు లైఫ్లో చాలా నేర్చుకుంటారు అన్నమాట. ఐ థింక్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, ఏ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, అసలు లైఫ్ అంటే ఏంటి అండ్ మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే డెఫినెట్లీ కొంచెం ఓపిక సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న చిన్న విషయాల దగ్గర కూడా చాలామంది అంటే తెలిసి కావచ్చు, కొంతమంది తెలియకుండా కూడా కావచ్చు, కొన్ని మిస్టేక్స్ చేయటం వల్ల లైఫ్లో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, సో నా లైఫ్లో నేను అలా చేసి ఉండకుండా ఉండాల్సింది కదా, ఐ మీన్ అలా చేయటం వల్ల నాకు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది అని కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నవాళ్ళు కూడా ఈ కాలంలో ఎక్కువే ఉన్నారు. బట్ నేను అందుకోసం నేను కొన్ని గుడ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక మనం ఫైనల్గా ఒక పాయింట్కి వచ్చేద్దాం. మరి నేను కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా అండ్ 4 పాయింట్స్, వాటిల్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని. వాటిల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పూర్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ చాలామందికి ఏంటంటే స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఎక్సెట్రా ఏంటంటే ఎక్కడైనా సరే జాబ్కి వెళ్ళే దగ్గరైనా ఎవరో ఒకరు 1-2 మెంబర్స్ అయినా ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మెల్లమెల్లగా మీకు నచ్చిన క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నట్లయితే సో డెఫినెట్లీ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇంకొక విషయం చెప్పేది ఏంటి అంటే పూర్ ఫ్రెండ్స్ అని ఎవరికైనా పరిచయం చేయాలి అన్నా, సో లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కనెక్ట్ అవ్వాలన్నా, సో చాలామంది ఆలోచించే వాళ్ళు కూడా ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఉన్నారన్నమాట. సో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్కి అది రిచ్గా ఉన్నారా వాళ్ళు, లేకపోతే వాళ్ళు పూర్ ఫ్యామిలీనా, సో ఇలాంటి థింకింగ్ ఎప్పుడు తీసుకురావద్దు. ఒకవేళ అలాంటి ఆలోచన మీకు వచ్చింది అంటే ఐ థింక్ మీకు ఆ ఫ్రెండ్షిప్ అసలు వర్కౌట్ అవ్వదు అనమాట డెఫినెట్లీ. సో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ ఎవరితో అయినా చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఏంటి, ఇలాంటివన్నీ థింకింగ్ పెట్టుకోవద్దు. అండ్ ఎందుకంటే కొంతమంది పరిచయం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. కొంచెం ఎవరైనా ఒక రిచ్ ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు ఒక పూర్ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, చెప్పడానికి కూడా కొంచెం ఏదో ఒక గిల్టీగా కానీ నెగిటివ్గా కానీ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ తీసుకురామాకండి. మీరు ఎవరినో అంటే ఎవరినైనా సరే మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు మేబీ మీ క్వాలిటీకి తగ్గట్టుగా ఉంటే, అంటే మీ మనస్తత్వానికి దగ్గరగా ఉన్నట్లయితే మీరు ఫ్రెండ్షిప్ చెయ్యండి నచ్చితే. బట్ ఎప్పుడు కూడాను వాళ్ళు రిచ్చా ఓల్డా, ఐ మీన్ పూరా అనేది మాత్రం ఎప్పుడు థింకింగ్ చేయొద్దు. ఇలాంటి విషయాలు అస్సలు సిగ్గు కూడా పడద్దు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పాత బట్టలు అనమాట. సో అంటే దీని గురించి కూడా నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నాను అంటే చాలామంది ఏంటంటే ఎప్పటికప్పుడు న్యూ ట్రెండింగ్ తగినట్టు ఉండాలి, కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి ఇట్లా అనుకుంటూ ఉంటారు చూసారా. బట్ అది కరెక్ట్ వే కాదనమాట. ఎందుకంటే మనం ఏంటి, మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాము, మన మెంటాలిటీ ఏంటి, మన మైండ్ సెట్ ఏంటి, సో మన మనసు ఏంటి అనేది ఎక్కువగా తీసుకోండి. కానీ సో మన పైన అలంకరించుకునేది మేకప్స్, ఐ థింక్ మంచి మంచి డ్రెస్సులు, కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇట్లాంటివి ఎప్పుడు కూడాను, ఎందుకంటే వీటి దగ్గర కూడా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు అనమాట. అంటే చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో నాకు ఇలాంటి డ్రెస్ లేదు, ఇలాంటిది లేదు నాకు అని చెప్పేసి, లేదంటే ఓల్డ్ బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పు చేయటం కానీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక క్లాత్ని ఒక 1 ఇయర్ ఐ థింక్ చాలా బాగా నచ్చింది అనుకోండి, ఒక 1 ఇయర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. బట్ అది నచ్చలేదు అంటే 1 డే కూడా యూస్ చేయరు చాలామంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం వద్దు అనుకొని పడేసిన ఒక పాత బట్టలు కూడా ఒకరోజు మనకు అవసరం పడుతుంది అనమాట. సో 1 డే మీకు అర్థమవుతుంది మనకు వాల్యూ, అంటే అసలు వాల్యూ లేదు దీనికి, మనకు వద్దు అని పక్కన పడేసిన వస్తువు కూడా ఒకరోజు మనకు అదే ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది లైఫ్లో జరిగింది, ఎవరికైనా జరుగుంటే కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓల్డ్ పేరెంట్స్ అనమాట. ఐ మీన్ ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారు కదా చాలామంది, అంటే ముసలి తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళని పరిచయం చేయడానికి కానీ చాలామంది ఇబ్బంది పడుతూ సిగ్గుపడిపోతూ ఉంటారనమాట. సో ఐ థింక్ ఇంత నెగటివిటీతో కూడా చాలామంది బిహేవ్ చేస్తున్నారు. ఐ థింక్ పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నా, ఐ థింక్ వాళ్ళని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలి అన్నా, ఐ మీన్ ఇవన్నీ కాకపోయినా సరే అసలు వాళ్ళకి వాళ్ళే అంటే పేరెంట్స్ని చాలామంది కేర్ చేయకుండా ఉండటం కానీ, నువ్వు చెప్పేది ఏంటి నాకు అనే ఒక నెగిటివిటీ థాట్లో ఉండటం కానీ, ఇలాంటివి కూడా చాలామంది ప్రజెంట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు పేరెంట్స్ని తక్కువ అంచనా వేయమాకండి. పేరెంట్స్ లేకపోతే మీరు ఉండరు కదా. సో మీకు అంతా ఒక లైఫ్నిచ్చి అండ్ మీకంటూ ఒక స్టేటస్నిచ్చి వాళ్ళు అంతా చేసిన వాళ్ళని చాలామంది కొంచెం ఓల్డేజ్ అయిపోయిన తర్వాత అనమాట,
అంటే కొంచెం వీళ్ళు మంచిగా డెవలప్ అయిపోయి పిల్లలు కొంచెం ఒక రేంజ్ కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కేర్లెస్ చేయటం కానీ, చూడకుండా ఉండటం కానీ, పట్టించుకోకుండా ఉండటం కానీ ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి అనమాట. ఐ థింక్ ఇంట్రడ్యూస్ చేయటానికి కూడా సిగ్గుపడిపోతున్నారు, షై ఫీల్ అవుతున్నారు అనమాట. ఐ మీన్ చెప్పాలి అంటే, బట్ అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ తీసుకురావద్దు అని చెప్తున్నాను నేను ఈ పాయింట్ లో అయితే. అండ్ ఈ పేరెంట్స్ పరంగా మనం మాట్లాడుకున్నా కూడా చాలా మంది పేరెంట్స్ కలర్ తక్కువ ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, ఐ థింక్ ఏజ్డ్ అయిపోయింది ఇట్లా, అంటే చాలా చాలా రకాల రీజన్స్ అనమాట. ఇన్ని రకాల రీజన్స్ తో కూడా తల్లిదండ్రులను తక్కువగా చూడటం ఇలాంటివి చాలా మంది అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చేస్తున్నారు అనమాట. కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత లేకపోతే మంచిగా ఒక సెటిల్ అయిన తర్వాత ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత తెల్లగా ఉన్నా సరే మన నీడ ఎప్పటికీ నల్లగానే ఉంటుంది అనమాట. సో ప్రపంచాన్ని రంగురంగులతో కాదు మంచి మనసుతో చూడండి, సో మనకు అన్ని మంచిగానే కనిపిస్తాయి అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ గా నార్మల్ లైఫ్ అనమాట. చాలా మంది లగ్జరీ లైఫ్ ని కోరుకుంటూ ఉంటారు అండ్ మంచి బంగ్లా, కార్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండాలి అని. ఓకే, డ్రీమ్స్ కానీ ఇలాంటివి ఉండటంలో తప్పు లేదు, దానికోసం కష్టపడవచ్చు, నెరవేర్చుకోవచ్చు కూడా. బట్ డెఫినెట్లీ ఎక్కువగా నార్మల్ లైఫ్ ని ఇష్టపడటానికే ట్రై చేస్తూ ఉండండి. కోట్లు కూడబెట్టి కూడా కడుపు నిండా తినలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనమాట. బట్ కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవాళ్ళే అదృష్టవంతులు మనం నిజంగా మాట్లాడుకుంటే. సో ఏది ఎక్కువ థింక్ చేయి మాకండి, ఐ థింక్ దానివల్ల మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది చెప్పాలి అంటే. సో మెయిన్గా నేను ఈ 4 పాయింట్స్ చెప్తున్నాను. ఐ థింక్ లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్న, సో లైఫ్ బాగుండాలి అన్న, మీకంటూ ఒక గుడ్ ఒపీనియన్ ఉండాలి అన్న, మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ పడాలి అన్నా కూడాను డెఫినెట్లీ ఈ 4 పాయింట్స్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ లైఫ్లో చాలా మంచి రేంజ్కి వెళ్తారనమాట మీరు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి.